కాబట్టి నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి శ్రీను గారు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ శ్రీను గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు రేఖ మేడం. రేఖ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి. హలో, టీవీ చూస్తూ మాట్లాడుదండి, నాకు మీ వాయిస్ వినిపిస్తుంది, మీ పేరు చెప్పండి. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, రాఘవ గారు. నమస్తే అండి, చెప్పండి. మళ్ళీ జగన్ గారే రావాలండి మాకు. థ్యాంక్ యూ రాఘవ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఓబుల్ నాయుడు గారు. ఓబుల్ నాయుడు గారు చెప్పండి. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు కావాలి మేడం. థ్యాంక్ యూ ఓబుల్ నాయుడు గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, పవన్ కళ్యాణ్ గారు. మాకు జూనియర్ ఎన్టీఆర్ కావాలండి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలలో లేరండి. ఇప్పుడు కనిపిస్తున్నది మనకి ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. మీ అభిప్రాయం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే మేడం, మీ అభిప్రాయం చెప్పండి. అవును మేడం, మీరు మీరందరికి సరిగ్గా సమాధానం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మేడం. మీకు కూడా ధన్యవాదాలండి. మీ అభిప్రాయం చెప్పండి. ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క రకంగా పార్టీ పార్టీ అంటున్నారు, దాన్ని ఖండిస్తున్నాం మేడం పూర్తిగా. మీరు అన్ని రకాలుగా సహకారం తీసుకుంటున్నారు మేడం. అంతే అండి, మేము జనాల పక్షానే ఉంటాం. మీ అభిప్రాయం చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మా అభిప్రాయం ఏంటంటే మేడం, ఈ ఇప్పుడు అభివృద్ధి లేదు అంటున్నారు మేడం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని సచివాలయ ఉద్యోగాలు, ఇన్నొట్టు, ఇంత అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి లేదంటారు మేడం. సంక్షేమ పథకాలు కానీ బాగుంటాయి కదా మేడం. మరి ఎవరు వస్తే జరుగుతుంది అంటారు అభివృద్ధి? మళ్ళీ రాజధాని విషయంలో కానీ మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు మేడం, హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ ని అభివృద్ధి చేశారు, కానీ మళ్ళీ హైదరాబాద్ నుండి వేరే ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చేయాలి మేడం? ఆయన రాజధాని ఒకేసారి నుండి అభివృద్ధి అందరూ చేస్తుంటారు కదా మేడం. అట్లా మరి ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 9 ఏళ్ళు ఎందుకు చేయాలి మేడం? ఆయనకి ఒకే ఏదో మాట్లాడతాను మేడం. అభివృద్ధి ఇప్పుడు మాది డోనేజ్ వర్గం మేడం, కర్నూలు జిల్లా డోనేజ్ వర్గము. రోడ్లు వేసారు మేడం, ఎక్కడ చూడు, ఎప్పుడు మా స్వాతంత్ర వచ్చానికి ఇన్ని రోడ్డు పల్లెటూరుకి రోడ్లు ఇంత రామకృష్ణారెడ్డి గారు మేడం. మేడం జగన్మోహన్ రెడ్డి వస్తే భవిష్యత్తు బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, రామకోటయ్య గారు. రామకోటయ్య గారు నమస్తే అండి.